మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇరవై ఏడో తారీఖు శనివారం మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి ఈరోజు మరి సప్తమంలో శని చంద్రుడి యొక్క శని నక్షత్రంలో తర్వాత బుధుడు నక్షత్రంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి ఈ ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో వారి వల్ల ఎంతో కొంత ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక భార్యాభర్తల మధ్య ఇతర వ్యక్తుల ప్రమేయంతో ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే ఉంటాయి ఉద్యోగాల్లో వారి వారి యొక్క యథాప్రకంగా వారి కార్యక్రమాలు అయితే పూర్తి చేయగలుగుతారు ఉన్నత పరిచయాలు మెరుగుపడటం అనేది ఉంటుంది కొత్త వ్యక్తులు కలుసుకోగలుగుతారు తర్వాత విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొనడం అనేది కూడా ఈరోజు చెప్పదగిన అంశం ఇక ఏదైతే సరే ఒక ముఖ్యమైన ఏదైతే మరి అది ఆరోగ్యానికి సంబంధించిన ఏదైతే అంశం ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ రావటం అనేది ఉంటుంది అది అంత కొంత వీరిని కొంత బాధ పెట్టడం అనేది కూడా ఉంటుంది ఈరోజు మేషరాజు వారు ఏదైనప్పటికీ కూడా ఎక్కువ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల అనుకూలత రావటం అనేది ఉంటుంది మాత్రం కుదిరినా కానీ ఆంజనేయ స్వామికి ఈరోజు పళ్ళు నివేదన చేయటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది వృషభ రాశి వారికి ఈరోజు మరి చంద్రుడు నీచల్లో సంచరించడం వల్ల ఆలోచనలు ఏవి కూడా సక్రగా సక్రమంగా పూర్తిగా లేకపోవటం అనేది ఉంటుంది ప్రతి పనిలోనూ ఎంతో కొంత సంశయాత్మక ద్వారా చోటు చేసుకోవటం అనేది ఉంటుంది పెద్దలు సూచించే సూచనలు ఏవి కూడా వీరికి ఒక పట్టణంలో తలకెక్కపోవటం అనేది కానీ లేదా ఎంతో కొంత మొండితనము అనేది చూపించడం కానీ కూడా ఉంటుంది ఏ పనిలోనైనా సరే ఎంతో కొంత నిర్లక్ష్యం కానీ లే అనే ఒక రకమైన అతిమీరని విశ్వాసం కానీ చోటు చేసుకోవటం వల్ల కూడా కొంత కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది ఖర్చులు హెచ్చరిలుతాయి అయినప్పటికీ కూడా అవసరానికైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బు రావటం అనేది కూడా ఉంటుంది ఆడవాళ్ళు ఆడవాళ్ళ విషయంలో మాత్రం ఒక జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఈరోజు వీరు ఎక్కువగా మరి వినాయకుడిని పూజించాలి వినాయకుడికి ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఉండ్రాలు నివేదన చేయటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది మిథున్ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది అదృష్టం కొద్దిగా వీరి వెంట ఉందా అన్నట్టుగా ఏ పనైనా సరే ఎంతో కొంత సులభమైన పరిష్కారం చివర్ అయినా సరే వీరికి లభించడం అనేది ఉంటుంది వీరి పట్ల ఇన్నాళ్ళు ఎవరైతే మరి కొంతవరకు మనస్పర్ధలకు కానీ లేదా అపార్థాలకు కానీ ఎవరైతే తావిస్తున్నారో ఆ వ్యక్తులు కూడా ఎంతో కొంత ఈరోజు మెత్తబడటం అనేది ఉంటుంది ఇక శ్వాసకు సంబంధించిన కానీ కొంతవరకు చర్మానికి సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఈరోజు ఉండటం అనేది ఉన్నప్పటికీ కూడా అత్యధిక భాగం అన్ని విషయాల్లో కూడా ఇటు రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ కళా రంగంలో ఉన్నవారికి కానీ సాంస్కృతిక రంగంలో ఉన్నవారికి కానీ ఎవరికైనప్పటికీ కూడా ఈరోజు ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటే సమావేశాల్లో పాల్గొంటారు విందులు వినోదాల్లో కాలక్షేపం చేయటం అనేది కూడా ఉంటుంది ఈరోజు వీరు ఎక్కువగా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మరింత మేలు జరిగే అవకాశాలు అయితే ఈ ఈరోజు వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా చందనం నీరు కలిపి స్నానం చేయటం వల్ల కూడా లాభం చేకూరటానికి అవకాశం అయితే ఉంటుంది కర్కటక రాశి వారికి ఈ ఏ విషయంలో అయినా సరే ఇంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ముఖ్యంగా తోడబుట్టిన వారితో కానీ గృహ మరి కుటుంబ సభ్యులతో కానీ ఏవో రకమైన కొన్ని కొన్ని అపార్థాలకి తావిచ్చే అంశాలు చోటు చేసుకోవటం అనేది ఉంటుంది వీరిలో కూడా మరి ఓపిక తగ్గి కోపం పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్న ప్రతి విషయంలోనూ కూడా ఎంతో కొంత అసహనం చూపించడం అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా మిగతా గ్రహాల తోడ్పాటు వల్ల ఎలాంటి ఇబ్బందుల నుంచైనా కూడా చివరి నుంచి బయటపడటం అనేది ఉంటుంది ఎలాంటి ఖర్చులనైనా సరే తట్టుకుని బయటకు రావటం అనేది ఉంటుంది వారి వారి యొక్క ఖర్చుల్లో నియంత్రణ లేకపోయినప్పటికీ కూడా ఆదాయం లబ్ధి చేకూర్చంలో ఎలాంటి హెచ్చుతగులు లేకపోవటం వల్ల వారి వారి యొక్క బాధ్యతలని కానీ వారి వారి యొక్క అవసరాలను కానీ సమర్థవంతంగా తీర్చుకోగలగటం అనేది పరిపూర్ణంగా నెరవేర్చుకోగలగటం అనేది కూడా ఉంటుంది పెద్దలు పెది మరి పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా ఈరోజు వీరికి లభించడం అనేది ఉంటుంది ఈరోజు అయితే వీరు అయినప్పటికీ కూడా పూజించవలసిన దేవుడు అయితే వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మరింత అనుకూలత రావటం అనేది ఉంటుంది వెంకటేశ్వర స్వామికి ఈరోజు మరి ఎండు దాక్షలు నివేదన చేయడం వల్ల కూడా ఎంతో కొంత లాభం చేకూరే అవకాశాలు అయితే ఉంటాయి సింహరాజు వారు ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది ముఖ్యంగా ఇంట్లో ఏవో రకమైన సమస్యలు వెంటాడటం అనేది ఉంటుంది ఇంట్లో ఒకరి అనారోగ్యం తగ్గింది అనుకునే టైంకి ఇంకొకరికి అనారోగ్యం చుట్టుకోవటం అనేది కూడా ఉంటుంది తద్వారా ఎప్పుడు కూడా ఏదో రకమైన ఆందోళన అలజడితోనే కాలం గడపడం అనేది ఉంటుంది సంతానం వల్ల కానీ లేదా మరి జీవిత భాగస్వామి వల్ల కానీ ఏవేదోసరే ఏవో రకమైన తలనొప్పులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి బయట మాత్రం వీరి యొక్క మనల్లకి గౌరవలకి ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోవటం అనేది ఉండదు ఇక వీరికి కూడా వెన్నుకి సంబంధించినవి కానీ కీలక సంబంధించిన కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి ఇంట్లో ఎవరైతే దీర్ఘకాలిక రోగులు ఉంటారో వారికి పెద్దగా ఉపశమనం అయితే ఈ రోజు పొందే అవకాశాలు అయితే ఉండదు ఖర్చులు కూడా అమితంగా చోటు చేసుకోవటం అనేది ఉంటుంది ఈరోజు వీరు మరి ఆంజనేయ స్వామికి అరటిపన్న నివేదన చేయటం వల్ల మేలు జరుగుతుంది అలాగే తమ స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు నీళ్ళు కలిపి స్నానం చేస్తే ఒకంత మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి కన్యారాశి వారు ఈరోజు ఏ పని కూడా అందులో ఎంతో కొంత కొంత మేలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంతవరకు లేని ఏదైతే ఒక రకమైన అసహజమైన వాతావరణం ఉందో మనకి నచ్చిన ఏదైతే వాతావరణం ఉందో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా క్రమం క్రమంగా మరి మబ్బులు తొలగినట్టు తొలగటం అనేది ఒకంత ఆనందాన్ని చేకూర్చడం అనేది ఉంటుంది రోగము అనేది ఏదైతే కొంతవరకు బాధిస్తుందో దాని నుంచి కూడా కొంత ఉపశమనం లభించడం అనేది ఉంటుంది అమ్మగారు నాన్నగారు వీడిని నెమ్మదిగా అర్థం చేసుకునే పరిస్థితులు అయితే ఏర్పడతాయి ఇక ఎవరైతే మరి పెళ్ళిళ్ళ కోసం వేచి ఉన్నారో వాటికి సంబంధించిన అడుగులు కూడా కొంత ముందుకెళ్ళటం అనేది ఆస్కారం అయితే ఉంటుంది ముఖ్యంగా నక్షత్రం వారికి చిత్తానక్షత్రం వారికి మరిన్ని అనుకూలమైన ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం అయితే లేకపోలేదు అయినప్పటికీ కూడా ఈరోజు వీరు ఎక్కువగా మరి వెంకటేశ్వరని పూజించడం వల్ల మేలు జరుగుతుంది వెంకటేశ్వర భద్రకవచం చదువుకున్నా లేదా మరి వెంకటేశ్వరం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా వాకింత లాభం చేకూరే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి తులారాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలు ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది వృధా ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం కనిపిస్తుంది ఒకటి కొనబోయి ఒకటి కొని ఏవో రకమైన తలనొప్పులు తెచ్చుకునే పరిస్థితులు కూడా కనిపిస్తామనేది ఉంటుంది కుటుంబంలో కూడా ఏవో రకమైన మానసిక స్పర్ధలు కానీ మరి మనోధైర్యం చేయించే పరిస్థితులు కానీ ఎదురవటం అనేది కూడా ఉంటుంది ఈ రోజు వీరికి ఎంతో కొంత ఏదైనా సరే లాభం అనేది గనక ఉంటే మరి దూరపు మిత్రులు కలుసుకోవటం కానీ దూర బంధువుల ద్వారా ఏమైనా సరే కొంతవరకు అనుకూలమైన వార్తలు వినటం అనేది కూడా ఉండొచ్చు ఇంకా సంతానం వల్ల ఎంతో కొంత ఆనందం అనుభవించే పరిస్థితులు అయితే ఉంటాయి ఈరోజు వీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయంలో ఆర్థిక లావాదేవీలు నడిపే విషయంలో మాత్రం ఇంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఈరోజు వీరు ఎక్కువగా పూజించవలసిన దైవం అయితే కాలభైరవుని పూజించాలి కాలభైరవుని పూజించడం వల్ల ఎంతో కొంత మేలు జరగటం అనేది ఉంటుంది ఈ వృచ్చక రాశి వారికైతే రోజు కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు ఉంటాయి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చివరి నుంచి వాటి నుంచి బయటపడే పరిస్థితులు కూడా ఉండటం అనేది కూడా ఉంటుంది వీరిలో ఉండే ఒక రకమైన తొందరపాటు అనుకోండి పట్టు వదలైన స్వభావం అండి వీటి వల్ల ఎవరైనా సరే వీళ్ళని కొంతవరకు అపార్థం చేసుకున్నప్పటికీ కూడా చివరి నుంచి వీరు చూపించే ప్రతిభ పాట వాళ్ళు వీరికి లేదా అదృష్టం అనేది వీరికి సహకరించడం వల్ల ఎంతో కొంత మళ్ళీ గౌరవించబడటం అనేది ఉంటుంది ఇక ఏదైనా సరే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలన్నా ఇల్లు కొనుగోలు చేయాలన్నా ఈ రోజు వాటిని వాయిదా వేయటం అనేది అవసరం అది లేదంటే ఏవో రకంగా కొంత ప్రతికూల పరిస్థితులు కల్పించే అవకాశాలు అయితే ఉంటాయి కనుక ఈ రోజు వాటికి సంబంధించిన కొనుగోలు విషయంలో కొంత జాగ్రత్త పడటం అనేది అవసరం ఇక ఏవైనా సరే అమ్మాలి కొనాలి అనుకున్న రెండు విషయాల్లో కూడా ఈ రోజు అయితే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం అని చెప్పవలసి ఉంటుంది ఈ రోజైతే కనుక వీరు రోజు కాళికా దేవిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది ఇంట్లో అమ్మవారికి ఏదైనా సరే మరి నల్ల చేయడం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ధనుర్ రాశి వారైతే కనుక ఈ రోజు అధికంగా ఖర్చులు పొందవలసి ఉంటుంది ఎంత డబ్బు విషయంలో పొదుపుగా వ్యవహరిద్దాం అనుకున్నప్పటికీ కూడా అధికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి మనం ఒకటనుకుని తలపు వస్తే అవి ఇంకో రకంగా తల దారి తీయటం అనేది ఉంటుంది బయట నుంచి మనం ఏదైతే మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎంతో కొంత దూరంగా ఈ రోజు గడవటం అనేది ఉంటుంది ఏదో రోజు గడిచింది అని ఆనందమే తప్ప అది పెద్దగా సంతృప్తినివ్వని అంశంగా ఉండిపోవటం అనేది కూడా ఉంటుంది ప్రతి పనిలో కూడా ఏదో రకమైన ఎంతో కొంత తత్తరబాటు కానీ తొందరబాటు కానీ ఉండే అవకాశం అయితే ఈ రోజైతే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఒక ఎంత జాగ్రత్తగా ఉండటం అనేది లేదా నిర్ణయాలు తీసుకోవటంలో ఈ సంశయాత్మకాన్ని విడనాడి ఖచ్చితంగా కూలంకుశంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా చాలా అవసరం అని చెప్పవలసి ఉంటుంది ఈరోజు వీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా రోజు వాటర్ కలిపి స్నానం చేయటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది సూర్యుడి యొక్క ఆరాధన వీరికి ఈరోజు ఎక్కువ మేలు చేయటం అనేది కూడా ఉంటుంది మకర రాశి వారికి ఈరోజైతే కనుక ఎక్కువ శాతం సంతృప్తికరమైన ఫలితాలు చోటు చేసుకోవటం అనేది ఉంటుంది బంధుమిత్రాదులతో కూడి చక్కటి సరస్వతులను కానీ లేదా మరి ఆనంద బాష్ ఆనంద ప్రయోజకరమైన విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొనటం అనేది కూడా ఉంటుంది మిత్రుల యొక్క సహకారం కూడా లభించడం అనేది ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఫలవంతం అవటం అనేది కానీ రసవంతం అవటం అనేది కానీ ఉంటుంది కాబట్టి పెద్దగా బాధపడటం అనేది ఉండదు ఇక దూర ప్రయాణాలకు ఎవరైతే వేచి ఉన్నారో ఆ దూర ప్రయాణాలకు సంబంధించిన అడుగులు కూడా ముందుకెళ్ళడం అనేది ఉంటుంది పరోక్షంగా ఎవరో ఒకరు తోడ్పడితే అంతటి ఇబ్బంది పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చివరి నృత్యలో బయటకు రావటం అనేది ఉంటుంది రోజు అయినప్పటికీ కూడా వీరు ఎక్కువగా స్వామిని పూజించడం వల్ల మరింత లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి ఈ రోజు మరి అప్పాలను వేధం చేయడం వల్ల కూడా మరిన్ని ప్రయోజనాలు పొందడానికైతే ఆస్కారం ఉంటుంది కుంభరాశి వారు ఈరోజు ఎవరితో కూడా సర్జనంత వరకు వాదాలు చేయకుండా ఉండటం అనేది మంచిది వాదోపవాదాల విషయంలో వీరికి ఏదో రకమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి తర్వాత ఏదైనప్పటికీ కూడా మరి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గి దగ్గ వచ్చి పొందలేని పరిస్థితులు కూడా అలానే ఉండటం అనేది ఉంటుంది ఇక డబ్బు విషయంలో ఎంత బాధపడినప్పటికీ కూడా ఎంత తాపత్రపడినప్పటికీ కూడా దానికి సంబంధించిన ప్రయోజనం అనేది పెద్దగా నెరవేరే ప్రయత్నాలు పలికే అవకాశాలు అయితే ఈరోజు అయితే తక్కువగా ఉన్నాయి ఇక అమ్మగారు నాన్నగారు తోడ్పాటుతో మరి తాత్కాలికంగా ఎలాంటి ఇబ్బంది నుంచైనా బయటపడటం అనేది అయితే ఉంటుంది ఈరోజు వీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామికి సంబంధించిన దేవైనా సరే స్తోత్ర పారాయణం అనేది మేలు చేయటం అనేది ఉంటుంది మీనరాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఆకస్మిక మార్పులు కానీ లేదా మనం తీసుకున్న నిర్ణయాలు మార్చవలసిన పరిస్థితులు కానీ ఎదురవటం అనేది ఉంటుంది మనం ఏ విధంగా ముందుకు వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా అక్కడ ఏదో రకమైన మరి ప్రతిబంధకం కానీ మరి కొత్త ముసుగు లొసుగు ఏర్పడటం అనేది కానీ ఉంటుంది వాటిని మనం పరిష్కరించుకుని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే మరి అలవేకానిగా చుట్టుకుండటం అనేది కూడా కనిపిస్తుంది డబ్బు విషయంలో ఏదో ఆనుషానికి బయటపడ్డాము అనే తృప్తి తప్ప ఎప్పటికప్పుడు అది ఎంత వస్తుంది పోతుంది వీటికి ఒక పొద్దు పద్దు లేకుండా అయిపోవటం అనేది కూడా బాధ పెట్టే వ్యవహారంగా ఉంటుంది భార్య విషయంలో భర్త భర్త విషయంలో భార్య ఎంత సజావుగా వారి యొక్క మైత్రిని కొనసాగించాలనుకున్నప్పటికీ కూడా చివరి రుచుల్లో అవి కలహాలకి దారితీసం మళ్ళీ ఎక్కడున్న గొంగలి అనేది మళ్ళీ అక్కడికే వచ్చినట్టుగా పరిస్థితులు సంభవించడం అనేది కూడా ఒకంత వీరికి ఆ విచారం కలిగించే పరిస్థితిగా ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా వీరు దుర్గాదేవికి ఈరోజు మరి పులిహార నివేదన చేయడం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది అలాగే వారు స్నానం చేసే నీటిలో ఈరోజు వీరు గంధం కలిపిన నీరు కలిపి చేస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది ఇవి ఈరోజు ద్వాదశ రాసుడు యొక్క ఫలితాలు